శ్రీవిద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కటక రాశి వారికి మే నెలలో 16 మే నుంచి 31 మే వరకు ఏ రకంగా ఉండబోతుంది మనం ఈ రోజు చూసుకోబోతున్నాము. చాలా తక్కువ సమయంలో తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన ఏదైతే గ్రహస్థితి కనబడుతుందో ఆ గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది. చూసుకున్నట్టే కర్కటక రాశి వారికి గోచరంలో అష్టమ శని మొదలైంది. దాంతో పాటు కుజుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలో సంచలనం జరగబోతుంది. రవి లాభస్థానంలో ఉన్న వల్ల విశేషంగా రాబే రోజుల్లో ఫైనాన్షియల్ కండిషన్ కొద్దిగా మీకోసం అనుకూలంగానే కనబడబోతుంది. ఇత పూర్వం ఎవరికైనా డబ్బు ఇచ్చారో డబ్బు తిరిగి రావట్లేదు, ప్రయత్నం చేయండి, బలం పెట్టండి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కానీ దీనిలో బ్యాడ్ ఏంటంటే మీరు ప్రయత్నం అంతా చేయరు, మీరంతా ప్రయత్నం చేయరు, కొద్దిగా బద్ధకం మీ దగ్గర ఎక్కువ ఉంది వలన ఆ ప్రయత్నంలోనే మీకు కొద్దిగా సమయం ఎక్కువగా పోతుంటది. సమయం చాలా తక్కువ ఉంది, దీనిలో మీరు ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటారు. రాబోయే రోజుల్లో విశేషంగా అప్పుల బాధ ఏదైనా ఉన్నట్లయితే ఆ అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ రకంగా అంటే కొద్ది డబ్బు వస్తుంది, ఆ డబ్బు కొద్ది తిరిగి ఇచ్చేయండి. ఎంతైతే డబ్బు వస్తుంది అందులో కొద్దిగా 20% 25% తిరిగి ఇచ్చేయండి. అప్పుల బాధ కొద్ది కొద్ది తగ్గించుకోండి, అంటే మీరు హ్యాపీ ఉండగలుగుతారు. ఆ రకంగా సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో అవుతుంది, మీరు చేస్తూ చూపిస్తారు. విశేషంగా ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్న విషయంగా గురు మరియు కుజుడు వ్యక్తిత్వంలో కొద్దిగా పరాక్రమంలో వృద్ధి చాలా అవుతుంది. ఇంతకు ముందు మీరు చాలా ప్రయత్నం చేశారు, చాలా చాలా కష్టపడ్డారు, కానీ దాని ఫలితం అంత దక్కలేదు. కానీ రాబోయే రోజుల్లో మీరు కనుక ప్రయత్నం చాలా గట్టి పెట్టినట్లయితే ఆ ప్రయత్నంలో చేసిన ఫలితం చాలా గట్టిగా ఉండబోతుంది. అది ఫైనాన్షియల్ కావచ్చు, ఏ రకంగా ఎక్కడైనా కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పెళ్లి కూడా కావచ్చు. ఆఖరికి మీరు బలంతో పనిచేయండి, బుద్ధిమత్తతో పనిచేయండి, ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. ఎవరైతే కర్కటక రాశి వారు సోషల్ మీడియా ఏదైనా హ్యాండిల్ చేస్తున్నట్లయితే, యూట్యూబ్ సోషల్ మీడియా ఏదైనా ఉన్నట్లయితే అందులో కొద్దిగా గుర్తింపు పెరిగే అవకాశం రాబోయే రోజులు చాలా ఎక్కువ కనబడబోతుంది. మీకు కొద్దిగా అనుకూల పనులు ఖచ్చితంగా మీరు చూసగలుగుతారు. విద్యార్థులకు చెప్పలేని అవసరం లేదు, రాబోయే రోజుల్లో విద్యార్థులు ఎవరైనా కావచ్చు కర్కటక రాశి వారు, వాళ్ళ స్టడీ కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో కనబడుతుంది. ఒక లక్ష్య నిర్ధారణ అయిన తర్వాత ఏ రకంగా మనిషి పరిగెత్తుతాడో ఆ రకంగా రాబోయే రోజుల్లో మీ స్టడీ వే ఆ రకంగా ఉండబోతుంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారికి విశేషంగా ఫ్రెండ్స్ సహకారం చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎవరిదైనా వ్యక్తి సహకారం ఖచ్చితంగా పొందుతారు. విశేషంగా ఎవరికైతే జాబ్ లేదో కర్కటక రాశి వారికి వాళ్ళకి జాబ్ పొందే అవకాశం కనబడుతుంది, చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటున్నాయి, మీరు దాన్ని సరిదిద్దుకోండి. రెండో విషయం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నారో వాళ్ళు కనుక ఇల్లీగల్ ఏదైనా వర్క్ కనుక చేసినట్లయితే, ప్రభుత్వం మోసం చేసి అవినీతి ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా చిక్కిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ 20 to 25 ఈ సమయంలో కొద్దిగా కర్కటక రాశి వారు హెల్త్ రకంగా కొద్ది జాగ్రత్తగా ఉండండి. మీరు హెల్త్ రకంగా ఆ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటారు. ఒక విపరీతంగా కొద్దిగా అట్రాక్షన్ కూడా రాబోయే రోజులు పెరగబోతుంది. ఎవరైతే పిల్లలు ఉన్నారో కర్కటక రాశి వారు విపరీత ప్రతి కొద్దిగా ఆకర్షణ రాబోయే రోజులు ఎక్కువ పెరుగుతుంటది. లక్ష్య నిర్ధారిత అయిన తర్వాత కూడా మనసు మారే అవకాశం కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా చూస్తీరుతారు. కౌటుంబిక జీవితం రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా అని చెప్పలేము, కానీ బుద్ధిమత్త చాలా గట్టిగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఫ్యామిలీ ఇష్యూ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది, ఇంట్లో చిన్న చిన్న గొడవలు కలహాలు ఉంటున్నాయి, కొద్దిగా అలసిపోవడం రాబోయే రోజులు ఖచ్చితంగా అవుతుంటది. అలసి మనిషి రెండు రకంగా అలసిపోతాడు, ఫస్ట్ చాలా ఎక్కువగా స్ట్రగల్ చేసిన తర్వాత, రెండు ఏం చేయకపోయినా కూడా బాడీ నీరసించిన వల్ల కూడా అలసిపోతుంటారు. ఈ రెండు సిచ్యువేషన్ లో ఫస్ట్ కండిషన్ మీ పైన చాలా ఎక్కువగా అప్లై రాబోయే రోజులు కాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కర్కటక రాశి వారికి ఫస్ట్ మే టు 15 మే వరకు ఏ రకం కండిషన్ ఉంది దానికన్నా పాజిటివిటీ 16 మే టు 31 మే వరకు అంత పాజిటివిటీ ఉండబోతుంది. సమయాన్ని సరిదిద్దుకోండి, టైంని వేస్ట్ చేసుకోకండి. దీన్ని ఎంత మీరు వాడుకుంటారో అంత బాగుంటారు. స్టడీ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా పని చేస్తుందో దాని పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఏదైనా గోల్లో అయితే దాన్ని సాధించే వరకు ఏ రకంగా సాధించాలో ఒక ప్రణాళిక పెట్టుకోండి, ముందుకు వెళ్ళండి. చాలా కష్టాలు వస్తుంటాయి, కానీ దాన్ని పట్టించుకోకండి, మీ ప్రయత్నాన్ని మీరు వదలకండి. ఇదే ఒక పాజిటివ్ మంత్రం, ఇదే గురు మంత్రం. ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి, మెడిటేషన్ చేయండి, శ్వాస ప్రాణాయామం చేయండి. శ్వాస పైన మీరు ఎంత నియంత్రణ పెట్టుకోండి, శ్వాస అభ్యాసం ఎంత చేస్తారో మీ బాడీలో పాజిటివ్ అంత పెరుగుతుంటది. శ్రీమాత్రే నమః.